नेल्लूर जिल्ला उदयगिरी 108 104 आंबुलेंस वाहनालनु उदयगिरी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू प्रजा आरोग्य परिरक्षणकु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी वैद्य रंगंलो विप्लवात्मक मार्पु तीसुकोनि वस्तुन्नारनि आयन अन्नारु। ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 108 104 వాహనాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు। గతంలో పాలకులు వాటిని పట్టించుకోకపోవడంతో వాహనాలు మూలన పడ్డాయి అన్నారు। నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కన్నా అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన వాహనాలను ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ వస్తున్నాయన్నారు। ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వంశం వైఎస్ఆర్ వంశం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు। రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు చెప్పినట్టు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు आयन कुमार जगन मोहन रेड्डी गारु कूडा प्रजल मनसलो पेट्टुकोनी ये कुलस्थुलु एंत मात्रं आर्थिकंगा चदुवुपरंगा अन्नि विधाल अभिवृद्धि चेंदारो तेलुसुकोनी प्रजल योक्क कष्टालु तेलुसुकोनी परिपालिस्तुन्नटुवंटि मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी गारु कुमारुडु जगन मोहन रेड्डी गारु अनेदि रुजुवैंदि। మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి పెట్టినటువంటి అంబులెన్స్లన్నీ కూడా ఉపయోగకరంగా పని చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు। ఫోన్ చేస్తే ఏదైనా అవసరమై అర్జెంటుగా 5 10 నిమిషాలు 20 నిమిషాల్లో వచ్చే విధానాన్ని కూడా మనం అందరం కూడా మన కళ్ళతో మన చెవులతో విన్నాం, కళ్ళతో చూసాం। సభాషణ పెట్టుకున్న ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తదనంతరం ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీకే తెలుసు ఎవరు ఎంతంత మాత్రం చేశారు అనేది। ఈనాడు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తను నేను ముఖ్యమంత్రిని అయితే మా నాన్నకన్నా ఒక రెండు అడుగుల ముందే ప్రజల కొరకు కష్టపడతానని చెప్పడం జరిగింది। అదే పద్ధతిలో ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే। రాబోయే రోజుల్లో ఇంకా ఒక సంవత్సరంలోపు మనకు మన ప్రాంతానికి ఉదయగిరి ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుంది। మిగతా విషయాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ట్యాంక్ బండ్ కూడా మనకు ఉదయగిరి మండలాలు మనయి ఒక్కొక్క మండలానికి 2 మరి 8 రెండు 16 వెహికల్స్ మనం ప్రారంభం చేస్తున్నాం।